తీహార్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు జీవితం కొనసాగుతోంది. ఇద్దరు మహిళా ఖైదీలతో ఆమె సెల్లో ఉంటున్నారు. కోర్టు ఆదేశాలతో ఇంటి ఫుడ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు జైలు అధికారులు. ఇక జైలు రూల్స్ ప్రకారం వారానికి 2 సార్లు మాత్రమే కుటుంబ సభ్యులు లాయర్లతో ములాఖత్ అయ్యే ఛాన్స్ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు. తీహార్ జైల్లోని మహిళా ఖైదీలు ఉండే జైలు నెంబర్ 6 కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు. ఈ కాంప్లెక్స్ లో 500 మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. కవిత మరో 2 మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు. సెల్లో కవిత కలివిడిగానే ఉన్నట్లు తెలిసింది. 2 రోజుల క్రితం సీబీఐ స్పెషల్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. తర్వాత జైలు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించిన సెల్కు పంపారు. వైద్య పరీక్షల టైంలో ఆమె లో బీపీకి గురయ్యారని, కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణ లెవెల్కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి. తీహార్ జైల్లో కవితకు హోమ్ ఫుడ్ తో పాటు పలు వెసులుబాట్లు కల్పిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో పరుపు, జత చెప్పులు, బట్టలు, బెడ్షీట్, దుప్పటి, పుస్తకాలు, పెన్, కాగితాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని తెలిపింది. కానీ ఇవేవీ లేకుండానే కవిత మంగళ బుధవారాలను ముగించారు. ఆమెకు కూడా ఇతర ఖైదీల మాదిరిగానే జైలు ఆహారం, సాధారణ సౌకర్యాలు మాత్రమే జైలు సిబ్బంది కల్పించారు. జైలు నిబంధనల ప్రకారం కవితకు పరుపు, చెప్పులు, బట్టలు, బెడ్షీట్, దుప్పటి, డాక్టర్ల సూచనల మేరకు మందులు అందించినట్లు తెలిసింది. ఫస్ట్ డే అంటే మంగళవారం రాత్రి భోజనంలో పప్పు, అన్నం తిన్నారని జైలు సిబ్బంది తెలిపారు. బుధవారం ఉదయం అందరిలాగానే టీ, స్నాక్స్ తీసుకున్నారు. రాత్రి కాస్తంత ఆహారం తీసుకుని సెల్కు చేరుకున్నారు. కవితకు కూడా టీ, లంచ్, డిన్నర్, టీవీ చూసే టైం అందరూ మహిళా ఖైదీల మాదిరిగానే ఉంటాయని జైలు మెస్ విభాగానికి చెందిన అధికారి తెలిపారు. అలాగే ఖైదీలందరికీ తీహార్ జైలు లైబ్రరీలోని పుస్తకాలు చదివేందుకు అనుమతి ఉంటుంది. అయితే కవిత ప్రత్యేకంగా ఎలాంటి సౌలతులు కోరలేదని జైలు అధికారి వివరించారు. కానీ త్వరలో కోర్టు ఆదేశాల్లో చెప్పిన సౌకర్యాలను ఆమెకు కల్పిస్తామన్నారు. ఆభరణాలు ధరించేందుకు కోర్టు అనుమతించినా ఆమెను జైలుకు తీసుకొచ్చిన టైంలో మెడలో మంగళసూత్రం, చెవులకు కమ్మలు మాత్రమే ఉన్నాయన్నారు జైలు సిబ్బంది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఆప్ ముఖ్య నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా తీహార్ జైల్లోనే ఉంటున్నారు. సిసోడియా జైల్ నెంబర్ 1, సంజయ్ సింగ్ జైల్ నెంబర్ 2, సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్ 7 కాంప్లెక్స్ లో ఉంటుండగా కవిత జైల్ నెంబర్ 6 కాంప్లెక్స్ లోని సెల్ ను కేటాయించారు. తీహార్ జైల్లో కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ అయ్యారు. ఈడీ కస్టడీ టైంలో కోర్టులో హాజరుపరిచిన సందర్భంలోనూ అనిల్ ఆమెను కలిశారు. కోర్టు హాల్ నుంచి జైలుకు తరలొస్తున్న టైంలోనూ బాయ్మమ్మ అంటూ కవితకు మనోధైర్యాన్ని ఇచ్చారు. జైలు రూల్స్ ప్రకారం వారానికి 2 రోజులు మాత్రమే ఖైదీలతో ములాఖత్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో తీహార్ జైలుకు తరలించిన తర్వాత కుటుంబ సభ్యులెవరూ కవితను కలవలేదు. జైలుకు వెళ్లిన తర్వాత భర్త అనిల్ తొలిసారిగా కలిశారు. అలాగే కోర్టు అనుమతిచ్చిన ప్రకారం ఆమెకు ఇంటి ఫుడ్, ఇతర సౌలతులు కల్పించనున్నట్లు సమాచారం.